కోవిడ్ ఇన్ పీడియాట్రిక్స్ అంటే పిల్లల్లో కోవిడ్, ఇది చాలా మనం రెగ్యులర్గా చూస్తున్న ఇప్పుడు ప్రజెంట్ ఇష్యూ అండి. యాక్చువల్లీ మనం ఫస్ట్ వేవ్ అనేది పిల్లల్లో ఆల్మోస్ట్ చాలా అవాయిడ్ చేయగలిగామండి డ్యూ టు లాక్డౌన్ అండ్ ఆల్. సెకండ్ వేవ్లో కొన్ని కేసెస్ చూసాం, బట్ థర్డ్ వేవ్లో అయితే కోవిడ్ కేసెస్ ఎలా అడల్ట్లో చూస్తున్నామో పీడియాట్రిక్ కూడా ఆల్మోస్ట్ పాజిటివ్స్ వస్తున్నాయండి. కోవిడ్ మనకి పిల్లలు రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే మనకి స్కూల్స్ ఉన్నాయి, దాని తర్వాత వాళ్ళు కూడా లాక్డౌన్స్ ఏం లేవు, ఓపెన్గా తిరుగుతున్నారు, అడల్ట్తో కాంటాక్ట్ అవుతున్నారు, అందువల్ల పిల్లల్లో కూడా ఒక వైరల్ ఫీవర్ లాగా కోవిడ్ అనేది చాలా తరచుగా ఈ లాస్ట్ 20 డేస్ నుంచి మనం చూస్తున్నామండి. దీనికి మనం ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి అంటే మామూలు జ్వరమా కోవిడ్ అనేది ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్వరం వచ్చింది కానీ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే పీడియాట్రిక్లో కోవిడ్ ఆల్మోస్ట్ 80-85% ఈజ్ ద మైల్డ్ సిమ్టమ్స్. ఓన్లీ జ్వరం రావడం కానీ, లేదా దగ్గు జలుబు రావడం కానీ, కొంచెం థ్రోట్ పెయిన్ ఉండడం కానీ, లేదా కొంచెం విరోచన 2 డేస్ అవడం కానీ, అప్ టు 80% అంటే 100లో 80% మంది పిల్లలకి ఇట్లాగే ఉంటుంది. ఒక 15% మంది పిల్లలకి మాత్రం ఫీవర్స్ 3 రోజుల కంటే ఎక్కువ ఉండడం, దాని తర్వాత కొంచెం ఎక్కువగా సఫర్ అవడం, దగ్గు జలుబు, కొంచెం ఆయాసం ఉండడం అలా ఇబ్బంది అవుతుంది, లెస్ దాన్ 5% చెప్పచ్చు. అలాంటి వాళ్ళకి హాస్పిటల్ అడ్మిషన్ అనేది అవసరం పడుతుందండి. సో వీళ్ళల్లో మనం ఎట్లా డిఫరెన్షియేట్ చేయొచ్చు, నార్మల్ జ్వరంతో పోలిస్తే కోవిడ్లో కొంచెం టెంపరేచర్స్ హై గ్రేడ్గా ఉంటున్నాయండి. ఇది ఎగ్జాక్ట్ స్పెసిఫిక్గా మనం కోవిడ్ అక్కడ చెప్పలేము ఫీవర్స్లో, బట్ హై గ్రేడ్ టెంపరేచర్ ఉండడం కానీ, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ పెయిన్ లాగా ఉండడం కానీ, కొంచెం వామిటింగ్స్ అవడం కానీ, జ్యూస్ టూస్ విరోచన అవడం కానీ ఎక్కువ తరచుగా చూస్తున్నాము. కోవిడ్ ఎట్లా నిర్ధారించవచ్చు, మనం ఇప్పుడున్న ఫీవర్స్ ఇది పాండమిక్ అంటామండి, అంటే ఇప్పుడున్న ప్రతి ఫీవర్ని కూడా మనం ఫస్ట్ కోవిడా కాదని నిర్ధారించుకొని, ఒకవేళ అది కాదంటే ఇంకా ఏముండొచ్చు అనేది మనం చూసుకోవాలి. సో అది గోల్డ్ స్టాండర్డ్ మెటర్, పిల్లలకు కానీ పీడియాట్రిక్ కానీ అడల్ట్ కానీ కోవిడ్ ఆర్టీపీసీఆర్ అనే టెస్ట్ గోల్డ్ స్టాండర్డ్ ఇప్పటికి కూడా. సో ఇనీషియల్ మనం ఆర్టీపీసీఆర్ చేసుకొని ఒకవేళ పాజిటివ్ ఉందనుకోండి, దాన్ని ఖచ్చితంగా పిల్లల డాక్టర్ అడ్వైస్ తీసుకొని మనం చూసుకోవాలి. అండ్ పీడియాట్రిక్స్లో జనరల్లీ ఫీవర్ వస్తుంటే జస్ట్ పారాసిటమాల్ వరకు సరిపోతుందండి, విత్ దట్ మల్టీవిటమిన్స్ కొంచెం వాడుకోవాలి. అది లేదు కొంచెం ఇబ్బంది ఎక్కువ అవుతుందంటే ఖచ్చితంగా కోవిడ్ సెంటర్ పీడియాట్రిక్ సంబంధించి అడ్మిట్ అయ్యి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. పీడియాట్రిక్లో కోవిడ్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, ఇది మనం కంపేర్ చేసుకుంటే అడల్ట్తో పోలిస్తే అండి చాలా డిఫరెంట్గా ఉంటుంది పీడియాట్రిక్, బికాజ్ వీళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అంత ఎఫెక్ట్ అడల్ట్లో చూపించే అంత ఎఫెక్ట్ చూపదు కాబట్టి కొంచెం మనం రిలాక్స్గానే ఉండొచ్చు కంపేర్ టు అడల్ట్స్. వీళ్ళకి సహజంగా 1 డే 2 డేస్లో ఫీవర్స్ అనేది సబ్సైడ్ అయిపోతున్నాయి. ఇప్పుడు నేను చూస్తున్న సినారియో బట్టి మోస్ట్లీ 1 డే లేదంటే 2 డేస్, ఒకవేళ 2 డేస్కి ఫీవర్ సబ్సైడ్ అవ్వలేదు, హై గ్రేడ్ టెంపరేచర్ వస్తుంది మోర్ దాన్ 3 డేస్, లేదంటే ఆయాసం స్టార్ట్ అయింది, లేదంటే పిల్లడు ఏమి తీసుకోవట్లేదు వీక్ అయిపోతున్నాడు అలాంటప్పుడు ఖచ్చితంగా మనం పిల్లల డాక్టర్ అడ్వైస్ తీసుకొని అవసరమైతే అడ్మిషన్ కూడా చేసుకోవాలి. ట్రీట్మెంట్ పార్ట్ అంటారా, సివియారిటీ బట్టి మనకు ఉంటుందండి. మైల్డ్ టు మోడరేట్ అయితే మాత్రం మోస్ట్లీ మనకి దగ్గు జలుబు మందులు, పారాసిటమాల్ జ్వరానికి అండ్ మల్టీవిటమిన్స్. మోడరేట్ టు సివియర్ అంటే దాన్ని బట్టి స్టిరాయిడ్స్ వాడాలా లేదంటే యాంటీవైరల్ మెడికేషన్స్ వాడాలా ఏంటనేది ఒక పిల్లల డాక్టర్ అది నిర్ధారిస్తారు. మనం కోవిడ్ని పిల్లలకి రాకుండా ఎట్లా అవాయిడ్ చేయొచ్చు, మోస్ట్లీ అంటే మనం ఎట్లా మాస్క్ వాడుతున్నామో పీడియాట్రిక్ కూడా మోర్ దెన్ 5 ఇయర్స్, లెస్ దాన్ 5 ఇయర్స్ అంటే వాళ్ళు అంత కోఆపరేట్ చేయకపోవచ్చు, బట్ మోర్ దెన్ 5 ఇయర్స్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి స్కూల్లో కూడా ఖచ్చితంగా మాస్క్ పెట్టమని చెప్పేసి ఇంటికి వచ్చిన కానీ ఇమీడియట్లీ బాత్ చేపించేసి శానిటైజ్ చేయించేయడం వల్ల వాళ్ళకి మనం ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవచ్చు. దాంతోపాటు పోషకాహారం, మంచి న్యూట్రిషన్ డైట్ ఇవ్వడం, కొంచెం డ్రై ఫ్రూట్స్ లాంటివి ఇవ్వడం, దానివల్ల ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకి చిల్డ్రన్స్లో పీడియాట్రిక్లో కూడా వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసింది 3rd వేవ్ ముందు. సో మోర్ దాన్ 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్లీ వ్యాక్సినేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. సో ఖచ్చితంగా మనం 15 ఇయర్స్ తర్వాత పైబడిన వాడికి ఖచ్చితంగా వ్యాక్సిన్ చేయడం వల్ల చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు అండి. ఈవెన్ పీడియాట్రిక్ లెస్ దాన్ 15 ఇయర్స్ కూడా మనకి ట్రయల్స్లో ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అది వచ్చిన కానీ ఇమీడియట్గా మనం వ్యాక్సినేట్ చేసుకొని ఈ కోవిడ్ అనే దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఆంధ్ర హాస్పిటల్ హెల్త్ ఛానల్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.